హాయ్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం టెన్త్ తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం, అది ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్. ఇప్పుడు మనం టెన్త్ తర్వాత సపోజ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తీసుకు, ఇప్పుడు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ గురించి నేను చెప్తున్నాను. మీరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తీసుకున్నారంటే నష్టం ఏంటి, లాభం ఏంటో నేను చెప్తాను. అసలు మనకు ఏపీలో ఉన్న అగ్రికల్చర్ కాలేజెస్, యూనివర్సిటీస్ రెండు ఉన్నాయి. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వచ్చేసి తెలంగాణ యూనివర్సిటీ, ఆచార్య ఎన్జి రంగయ్య విశ్వవిద్యాలయం వచ్చేసి ఏపీ. ఇప్పుడు రెండిటలలో ఇప్పుడు లాభం ఏంటి, నష్టం ఏంటో చెప్తాను. ఇప్పుడు టెన్త్ అయిపోయినప్పుడే మనకు స్కోర్ వస్తుంది ఎంత కొంత, మన పేరెంట్స్ దీంట్లో దాంట్లో జాయిన్ చేస్తారు. మీరు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత తిట్టుకున్నా ఏమనుకున్నా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది వేస్ట్. ఓకేనా? ఎవరు చెప్పారని ఈ ఉద్యోగాలు వస్తాయని ఆ ఉద్యోగాలు వస్తాయని మీరు చేరంటే మీ భవిష్యత్తు నష్టం అయిపోద్ది. మీరు ఇంటే ఏంటండి, లేదంటే ఏం లేదు, నాకు ఏం నష్టం ఏం లేదు. ఆల్రెడీ చాలా మంది చేసి ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అనేది చాలా వేస్ట్. అది ఎందుకంటే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2 ఇయర్స్ కోర్స్ ఇది. దాంట్లో అగ్రికల్చర్, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్, హార్టికల్చర్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ పెట్టారు. ఇప్పుడు ఇంకా ఏంటి సేంద్రియ వ్యవసాయం ఏంటింట్లో పెడుతున్నారు కోర్సు, వాటి గురించి చదవండి. ఇప్పుడు మనం ఒకవేళ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తీసుకుందాం అనుకున్నాం, దానికి సంవత్సరానికి వచ్చేసి 60,000 అవుతాయి. మన హాస్టల్ ఫీజు కానీ కాలేజ్ ఫీజు కానీ ఒక సెమిస్టర్కి వచ్చేసి 13,000 ఉంటుంది, లేదంటే 16,000 ఉంటుంది. కొన్ని కాలేజెస్కి వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు, కొన్ని కాలేజెస్కి వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వరు. అది ఫీజు గురించి పక్కన పెట్టి, ఫీజు అంటే కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే భరించగలరు, మరి తక్కువ వాళ్ళు అయితే కొంచెం ఫీజు ఎక్కువనే అని చెప్పచ్చు. ఇప్పుడు అది ఉద్యోగాల గురించి మాట్లాడదాం. అసలు ఉద్యోగాలు ఏ ఎంపీఓలు, ఏఈఓలు, తర్వాత ఫీల్డ్కి సంబంధించిన ఆఫీసర్స్, లేదంటే డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు, లేదంటే ఇంకా ఏమన్నా చిన్న చిన్న పోస్టులు అగ్రికల్చర్ సంబంధించింది, లేదంటే ప్రైవేట్ కంపెనీలు, ఇవి తప్ప మీకు ఏమీ లేవు. ఇది ప్లస్ 2 కోర్సు కాదు, ఇది ఇంటర్తో సమానం కాదు, ఇంకా చేయలేదు. ముందుగానే మీకు ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం ముందుగానే మీకు నోటీస్లో చెప్తుంది, ఇది ప్లస్ 2 కోర్సు కాదు బాబు, ఇవే ఉద్యోగాలు ఉంటాయి. మీరు అందులో దీంట్లో బీఎస్సీకి చాలా అంటే చాలా తక్కువ సీట్లు. ఇప్పుడు మామూలు ఇంటర్లో చూస్తే చూడండి, అసలుకి ఎంసెట్లో ఎన్ని సీట్లు ఉంటాయి వాళ్ళకు, కుప్పకు ఉంటాయి సీట్లు, మనకు వచ్చేసి చాలా తక్కువ ఉంటాయి. అసలుకి బీఎస్సీ చదవాలంటే, మీరు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసి బీఎస్సీ చదవాలంటే చాలా కష్టము. మీరు ఒకసారి మీకు బీఎస్సీ సీట్ రాలేదంటే మీరు ఇంట్లో కూర్చుంటారు డల్ అయిపోయి, ఏం పని పాటలు తిరుగుతూ ఉంటారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసి ఈ జాబ్ అని ఆ జాబ్ అని మీరు చాలా కష్టపడాల్సింది వస్తుంది. వాళ్ళు ఇచ్చే జీతంతో మీకు ఏమీ సరిపోవు కూడా. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేయొద్దు. మీరు అంత కాబట్టి అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే ఇంకా ఏమైనా తర్వాత మీరు చేయాలనుకోవాలంటే ఎంసెట్ రాసి, అసలుకి ఇంటర్ చదివి ఎంసెట్ రాయడం బెస్ట్ చాయిస్. ఇంటర్ మీద చాలా ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత ఎంసెట్ రాస్తే మీకు మంచిగా చదువుకోవడానికి ముందుకు వెళ్ళచ్చు, అన్నీ మంచిగా ఉంటాయి. అదే ఇది పాలిటెక్నిక్ తీసుకున్నావు, నువ్వు అగ్రికల్చర్ తీసుకున్నావు, సపోజ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ తీసుకున్నావు, రాసావు, సీట్ రాలేదు, ఏం చేస్తావు? మన ఐకార్ కాలేజీలో, మన ఐకార్లో 5 కాలేజీలు ఉన్నాయి, ఏపీలో 5 కాలేజీలు. 5 కాలేజీలలో మినిమం ప్రైవేట్ సీటు కొనాలంటే 13 లక్షలు ఉండాలి, లేదంటే 10 లక్షలు ఉండాలి చేతిలో. ఒకవేళ నీకు సీటు వచ్చిన ఆ ప్రైవేట్ కాలేజీలో మినిమము 7-8 లక్షలతో అయిపోతుంది అది నువ్వు చేయాలనుకుంటున్న కోర్సు. అంత డబ్బులు అసలుకి పెట్టి బీఎస్సీ చేయడం అంటే చాలా డబ్బు ఖర్చుతో కూడుకున్న విషయం. అదే నువ్వు మళ్ళీ వీళ్ళు ఆఫర్స్ ఇస్తుంటారు పక్కన వాళ్ళు, పాలిటెక్నిక్ అయిపోయిన బడే బీఎస్సీ రాలేదు కదా, యూజీసీ చేరు, ఐకార్ చేరు అని. యూజీసీ అసలు చేరద్దు, చేరితే ఒకవేళ అంత డబ్బులైనా ఐకార్ చేరండి. యూజీసీ చేరిన మంచి కాలేజీ చూసి చేరండి, చాలా ఫేక్ కాలేజీలు ఉన్నాయి, స్టడీ అసలు ఏం బాగుండవు చాలా వరకు కాలేజీలు. మీరు చెప్పేది అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేయొద్దు. ఒక విషయంలో చెప్పాలంటే, అది బీఎస్సీ చేసేటప్పుడు యూజీసీ ఉందా లేదా, అక్కడ స్టడీ ప్రాపర్గా ఉందా లేదా, ఫీల్డ్ వర్క్ చేస్తున్నారా లేదా, ప్రాక్టికల్ చేస్తున్నారా లేదా అని కాలేజ్ పరంగా ఐడెంటిఫై చేసుకొని మీరు మంచి కాలేజ్ అయితేనే చేరండి, డబ్బులు తగలేయద్దు.
అందులో ఇప్పుడు ఏందో కొత్తగా ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మేము కోచింగ్ ఇస్తాం రాండి ఫస్ట్ ర్యాంక్ మాదే ఇదే అని అంటున్నారు. ఆడ కోచింగ్ తగిలేసే బదులు ఇంటికాడ కూర్చొని బ్రహ్మాండంగా చదువుకోండి. ఆ కోచింగ్లో మీకు చెప్పే అగ్రికల్చర్ అదే చెప్తారు. ఆ కోచింగ్ ఒక షార్ట్ టర్మ్కి వచ్చేసి 15,000-20,000 కడుతున్నారు ఫీజు. అంతా అసలుకి ఆ షార్ట్ టర్మ్ తీసుకొని రాకుంటే మళ్ళీ ఆ 20,000 లాస్. షార్ట్ టర్మ్ అంటే ఎన్నో రోజులు ఉండదు, 35 రోజులు 45 రోజులు ఉంటుంది. మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, 60,000-70,000 కడుతున్నారు, అసలుకి ఫీజులు కడుతున్నారు కానీ సీట్లు రావట్లేదు. మన ప్రభుత్వం ఏమో చెత్త ప్రభుత్వం, అసలు ఇది అగ్రికల్చర్ గురించే పట్టించుకోదు, ఉద్యోగాలు పట్టించుకోరు, పాలిటెక్నిక్ గురించి పట్టించుకోరు, దేని గురించి పట్టించుకోరు. ఊరిక సైలెంట్ కూర్చుంటుంది, ఇది ఇచ్చాము అది ఇచ్చాము అని అంటుంటుంది. అది నేను చెప్పే విషయం. నేను చెప్పింది నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ని నొక్కండి, అట్నే షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అగ్రికల్చర్ అండ్ టెక్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం 10th తర్వాత ఏం చేయాలనుకుంటున్నాం.